ప్రీతం గారు, ఈరోజు గైడ్ లైన్స్ వచ్చేసాయి రైతు రుణమాఫీకి సంబంధించి, కానీ ఎన్నో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంది అంటున్నారు, అలాగే రెన్యువల్ అయిన రుణాలకి రుణమాఫీ వర్తించదు అంటున్నారు, ఇలా రకరకాలుగా అంటున్నారు కదా. అసలు నిజమైన గైడ్ లైన్స్ ఏంటి, గవర్నమెంట్ ఏం చెప్పింది? అంటే ప్రభుత్వం ఒక మంచి పని చేసే కార్యక్రమంలో గత ప్రభుత్వం తెలంగాణ మనకు వచ్చింది. వాస్తవానికి నీళ్లు నిధులు నియామకాలతో పాటు రైతుల కష్టాలను కూడా ఆనాడు మేము చూస్తూ తెలంగాణ కోసం ఉద్యమించినాం. 10 సంవత్సరాల వ్యయంలో వాళ్ళు మొత్తం, అంటే టీఆర్ఎస్ పార్టీ మొత్తం చేసిన రుణాల్లో రుణమాఫీ చూసుకుంటే 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. 12 లక్షల రైతులకు సుమారు 8,500 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండానే ఇచ్చిన రుణాలను కూడా ఏవైతే మాఫీ చేస్తా అన్నారో దఫాల వారీగా, అంటే ఒక రుణంలో ఒక 25,000 మాఫీ చేసి, 1 లక్ష రూపాయల రుణంలో 25,000 మాఫీ చేసి ఒక సంవత్సరం కాలం పెట్టేసరికి వడ్డీల భారం మోయలేక, కొత్త రుణాలు రాక ఎంతోమంది రైతులు బాధపడ్డ పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము వాస్తవానికి ఆనాడు రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు చెప్పిన విధానంగా పూర్తి స్థాయిగా ఏకకాల రుణమాఫీ 15 ఆగస్టు అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. కానీ 15 జూలై లోపటినే మేము రుణమాఫీ చేయడానికి సిద్ధమైనము. ప్రభుత్వం మీద సుమారు 31,000 కోట్ల భారం పడుతుంది, అయినా కూడా రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఏకకాలంలో రుణాలు మాఫీ చేస్తున్నాం. ఇందులో ఏదైతే ఈ వివాదం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో, రేషన్ కార్డులు అనేది కేవలము కుటుంబాన్ని నిర్ధారించడానికే తప్ప దానికి దీనికి అసలు లింకే లేదు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఎలిజిబుల్ బెనిఫిషరీకి ఏదైతే బంధు ఉందో తప్పకుండా వారికి రుణమాఫీ అనేది తప్పకుండా అవుతుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అందుకే ఇక్కడ ఎలిజిబుల్ బెనిఫిషియర్ అంటే ఎవరు? రేషన్ కార్డ్ అంటే రకరకాల కార్డ్స్ ఉంటాయి, వైట్ కార్డు ఉంటుంది, పింక్ కార్డు ఉంటుంది, ఇంకా ఉంటాయి కదా. మీరు రేషన్ కార్డు మాత్రమే అంటున్నారు, కానీ వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది అని చెప్తున్నారు. రేషన్ కార్డు వైట్ ఉందా పింక్ ఉందా, దాన్ని కేవలము కుటుంబాన్ని నిర్ధారించడానికి మాత్రమే. ఇది ఏవైతే నిబంధనలు ఉన్నాయో, కొత్త నిబంధనలు ఏవి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము కొత్తగా తీసుకొని రాలేదు. గత ప్రభుత్వము అనుసరించిన విధానాలు అయితే ఉన్నాయో వాటినే మేము పాటిస్తున్నాం. వాళ్ళు పెట్టిన గైడ్ లైన్స్ మేము పాటిస్తున్నాం. వాళ్ళు రూపొందించిన గైడ్ లైన్స్లో కూడా క్లియర్గా రేషన్ కార్డు ఆధారితంగా ఒక కుటుంబంలో ఒక 5 మంది ఉంటే, 5 వ్యక్తులు ఉంటే, ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఒక 10 ఎకరాలలో 2 ఏకర్స్ బిట్టు ఒక 10 ఉన్నాయి అనుకోండి, ఒక 5 ఉన్నాయి, 2 ఏకర్స్ చొప్పున 10 ఎకరాలు ఉన్నాయి, నేను ఇందులో ఒక 2 లక్షలు తీసుకున్నాను అనుకోండి, ఐ విల్ బీ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ 1 యూనిట్ ఆఫ్ దిస్ రుణమాఫీ. సో ఆ విధంగా కుటుంబాన్ని నిర్ధారించడానికి, కుటుంబానికి ఒకరు చొప్పున, ఒక యూనిట్కి చొప్పున 2 లక్షల రూపాయలు రుణమాఫీ అనేది ప్రభుత్వ గైడ్ లైన్స్. కేవలం కుటుంబాన్ని నిర్ధారించడానికి మాత్రమే ఇది ఉంది తప్ప, ఈ రేషన్ కార్డు ఉంటేనే, లేకపోతే లేదు, రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా వస్తుంది ఈ రుణమాఫీ అనేది, దానికి ప్రామాణికం కాదు. దాని గురించనే కింది స్థాయిలో మండలాలలో హెల్ప్ డెస్క్లు పెట్టాం, జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్లు పెట్టాం. ఎండ్ బెనిఫిషియరీ, ఆఖరి బెనిఫిషియరీ దాకా కాంగ్రెస్ పార్టీ వాటి కమిటెడ్గా ఉంది. తప్పకుండా ఇచ్చి తీరుతాం, ఇచ్చిన మాట వాగ్దానం నిలబెట్టుకునే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో మీరు అన్నట్టు కుటుంబంలో 5 మంది ఉండి ఒక్కొక్కరి పేరు మీద 2 లక్షల రూపాయలు చొప్పున రుణం ఉండి, 10 లక్షల రుణం ఉన్నా కూడా కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ జరుగుతుంది. అంటే కుటుంబానికి 2 లక్షల రూపాయలు, కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ, దాన్ని ఒక గైడ్ లైన్స్ రూపొందించాం. దానికి పాస్బుక్ ఉండడం కంపల్సరీ అన్నాం. దానిలోపట ఏమన్నా కొంతమంది బెనిఫిషియరీస్కి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నా, వారికి కూడా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న 30 రోజుల గడువులో వారికి కూడా మళ్ళా వెంటనే రుణము అందులో మళ్ళా వాళ్ళకి మాఫీ చేసే విధంగా కూడా మేము ఆల్రెడీ గైడ్ లైన్స్ ఇచ్చాము. తప్పకుండా ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. మొట్టమొదటిసారిగా నాకు తెలిసి 31,000 కోట్ల రూపాయలు 7 నెలల ప్రభుత్వ వ్యవధిలో, అయితే 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నప్పటికీ కూడా, ఆ భారాన్ని చూసుకుంటూ కూడా రైతులను దృష్టిలో పెట్టుకొని వారికి ఒక ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నాము. దీన్ని కూడా రాజకీయం చేసి మీరు ఎలా చేస్తున్నారు, రేషన్ కార్డులే ప్రామాణికమంట, మీరు రేషన్ కార్డులే ఇవ్వలేదు, ఇటువంటి మాటలను తీసుకొచ్చి కొంతమంది నాయకులు అటు రైతులను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా రాజకీయంలో భాగము. మాకు రాజకీయాలు కాదు కావాల్సింది, రైతు శ్రేయస్సు ప్రభుత్వం ఇది, ప్రజాప్రభుత్వం ఇది. ప్రజలకు ఏదైతే మంచి ఉంటుందో తప్పకుండా వారికి రుణమాఫీ జరుగుతుంది.